రుద్రంగి మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణ పనులను పంచాయతీరాజ్ డిఈ భూమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరాలోగా రైతు వేదిక భవనాలను పూర్తి చేయాలని, కాంట్రాక్టర్లతో ఏదైనా సమస్య ఉంటే స్థానిక సర్పంచుల ద్వారా పనులు చేయించాలని, రోజుకి పొద్దున మరియు రాత్రి వేళల్లో కూడా పనులు చేయించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఏ సమస్యలను అధిగమించి వేగంగా రైతు వేదికలను పూర్తి చేయాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్పష్టం చేశారు. ఇసుక సిమెంట్ విద్యుత్ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తేవాలని తెలిపారు. ప్రతిరోజు ఇంజనీర్లు పనులను పర్యవేక్షించి రైతు వేదికల నిర్మాణాలను వేగంగా సాగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, వ్యవసాయ విస్తరణ అధికారి రోచన, నాయకులు తారే మనోహర్, పిడుగు లచ్చిరెడ్డి, మంచి రాజేశన్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వము రైతులకు ఒక వేదికను కల్పించాలనే ఒక ఉద్దేశంతో మరి ప్రతి క్లస్టర్కు సంబంధించి ఒక రైతు వేదికను 22 లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. మన రుద్రంగి గ్రామంలో, రుద్రంగి మండలంలో రుద్రంగి ఒకటి, మానల ఒకటి, ఈ రెండు కూడా ప్రగతి దశలో ఉన్నవి. మరి వీటిని దసరా లోపు పూర్తి చేసి దసరా వరకు రైతులకు అందించే ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనికి గాను జిల్లా యంత్రాంగం కానీ, ఇంజనీరింగ్ అధికారులు కానీ, పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్లే కానీ, సర్పంచ్లే కానీ చాలా శ్రద్ధ తీసుకొని మరి వీటిని త్వరితంగా పూర్తి చేసి దసరా వరకు అందిస్తారని ఆశిస్తూ మరి సర్పంచ్ గారిని కోరున్నదేమనగా, మంచి క్వాలిటీతో క్వాంటిటీతో మరి మంచి వేదికను మనము నిర్మించి ఇచ్చినట్టయితే మరి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, మరి ప్రభుత్వము దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుంది.